కదిర్లో శ్రీ చైతన్య స్కూల్కి ఎటువంటి గుర్తింపు లేకున్నా కదిరి ఎంఈఓ చెన్నకృష్ణ గారు మరియు మున్సిపాలిటీ కమిషనర్ ప్రమిల మేడం గారు మరియు టీపీఓ గారు ముగ్గురు కలుసుకొని గుర్తింపు లేని సమస్తపైన గుర్తింపు ఉన్నట్లు సృష్టించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ముగ్గురుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని చైతన్య స్కూల్ గుర్తింపుని వెంటనే రద్దు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకి న్యాయం చేయాలని చెప్పి టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాం. ఈ ప్రభుత్వం కానీ స్పందించకుండా వీళ్ళని సస్పెండ్ చేయని ఎడల టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కదిరి ఎంఈఓ చెన్నకృష్ణ గత 10 సంవత్సరాలుగా కదిరిలో పడి వేరే ఊరికి ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా అతను అధికారులతో స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడుతూ చేస్తున్న విధానం ఎటుందంటే ఇతను ఎంఈఓ మరో నయ్యం మాదిరి గ్యాంగ్స్టర్ నయ్యం మాదిరి తెలంగాణకి గ్యాంగ్స్టర్ నయ్యం అయితే మన కదిరికి ఈ ఎంఈఓ చెన్నకృష్ణ మరో నయ్యం మాదిరి అక్రమ ఆస్తులు సంపాదించుకుంటా జనాలని విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్న ఈ ఎంఈఓపై తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ గత 10 ఏళ్ల ముందు ఎంఈఓ చెన్నకృష్ణ ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంఈఓ ఆస్తుల విలువ ఎంత అని చెప్పి అడుగుతున్నాం. ఈ ఎంఈఓ పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మరియు జిల్లా డిఈఓ అధికారి ముట్టడి కార్యాలయాలు ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.